ఫుట్ వస్తుంది, వాటర్ వస్తుంది, అన్ని వస్తున్నాయి కానీ అన్ని పోయింది. కానీ మా ఇంట్లో సామాన్లు కానీ అన్ని పోయింది, నా సర్టిఫికేట్ సగా పోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్నా, సర్టిఫికేట్ టెన్త్ ఇంటర్ అన్ని అన్ని పోయింది. నాకు అపానాలు లేరు, మా నాన్నదే బతుకుతున్నా, నాకే స్కీమ్స్ రావు, నాకు రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు నేను డిగ్రీ జాయిన్ అవుతున్నా, నా సీట్ అడుగు రేషన్ కార్డు, రేషన్ కార్డు తల్లి చచ్చిపోయింది, అమ్మ ఎక్కడ తీసుకున్నాడు నేను ఏమన్నా తెలుసా, నా రేషన్ కార్డు ఉండాలి ఎక్కడికి వెళ్ళి, రేషన్ కార్డు ఎక్కడ తీసుకెళ్ళి చచ్చిపోయింది, పుట్టిన సర్టిఫికేట్ లేదు, మా అమ్మకి చనిపోయింది సర్టిఫికేట్ లేదు, ఎలా చనిపోయింది తెలియదు. నాకు 17 ఇయర్స్ ఇప్పుడు వచ్చి అమ్మ చచ్చిపోయింది, నాన్న దగ్గర పెరుగుతున్నా, నాన్నం చూస్తే కండిషన్ బాగోదు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఒక్క స్కీమ్ కూడా మేడం, ఒక్క స్కీమ్ కూడా బెనిఫిట్ లేదు మాకు, అసలు ఏమీ లేదు. అది మరి యూత్ మనం చాలా ఇబ్బంది పడతాం. మేమైతే నా కాలేజ్ ఉంది, నా కాలేజ్ ఓపెన్ చేస్తే మీరు ఇల్లు కడుక్కోవాలా, మా నాన్నం చూసుకోవాలా, ఇటీవల కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ చదువుకుంటేనే మాకు ఇది అవుతుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది. ఏదైనా కానీ చదివిస్తున్నాను నాన్నమ్మ, కానీ ఎలాగ నా స్కీమ్స్ లేవు, నాకు డబ్బులు లేవు, నేను పనికి వెళ్తాను, మళ్ళీ ఏంటి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో మళ్ళీ ఏంటి చేస్తాను, పార్ట్ టైం జాబ్ చేస్తాను, నేను ఏసీ మెకానిక్ వెళ్తా, మటన్ షాప్లోకి వెళ్తా, ఏ పని నా పనికి వెళ్తాను, నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను. ఎప్పుడు కష్టమైన ఎప్పుడు చిన్న చూపుచ్చు, 10 మంది బతికినా కానీ తల్లిదండ్రులు బతకాలని చూసుకుంటా, అది మా నాన్నమ్మ నేర్పించింది. అది ఇంతమంది స్కీమ్స్ వస్తున్నా కానీ బెనిఫిట్ లేదు మేడం, బెనిఫిట్లు ఎప్పుడు ఫోటో దిగుతున్నారు, ఇంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, అంతే సోషల్ మీడియాలో పెడుతున్నారు, 10 మంది దిగుతున్నారు, ఇంతమంది వచ్చి చేస్తున్నాం పెడుతున్నారు, కానీ ఎవరికి బెనిఫిట్ లేదు. అది ఇంతమంది లేడీస్ నుంచి ఉన్నారా, ఇంతమంది లేడీస్ నుంచి ఉన్నా మేడం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడదు, ఇప్పుడు వచ్చేమన్నా తెలుసా, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అంటున్నారు. నేను కానీ ఏదో ఆశిస్తాను, మా ప్రభుత్వం ఏదో డెసిషన్ చెప్తే అది మాదిగా 1,20,000 అలాగా కానీ చెప్పలేము. ఏంటంటే మీరు మేడం మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేకూడదు, స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు కూడా పట్టించుకోరు. మీరు ఆ విషయంలో మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఆ విషయంలో మీరు ఏదైనా హెల్ప్ చేస్తే వెంటనే వెళ్ళిపోతారు, లేకపోతే మీరు ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా పట్టించుకోరు. అమ్మగారు